వెల్కమ్ టు రియాలిటీ టీవీ. అసత్యాలకు తావు లేకుండా అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ వార్తలు విశ్లేషణలను అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మా రియాలిటీ టీవీ. హైదరాబాద్ మహానగరంలో 1997లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఒక లక్ష్యంతో మొదలుపెట్టి నేటికి అదే స్ఫూర్తితో కష్టాన్ని నమ్ముకొని అంచెలంచెలుగా ఎదిగిన డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారు ఐశ్వర్య ఎస్టేట్స్ పేరుతో తన తొలి అడుగు ఈఎస్ఐ సుందర్ నగర్లో అపార్ట్మెంట్ నిర్మాణంతో ప్రారంభించి ఆనంద్ నగర్, ఖైతాబాద్, స్నేహపురి కాలనీ, కాంచన్బాగ్, గాంధీనగర్, హిమాయత్ నగర్, దోమలగూడ, బర్కత్పుర, దిల్షుక్ నగర్ వంటి ప్రదేశాలతో పాటు మాదాపూర్లో అత్యధికంగా అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారు. 100కు పైగా భవంతులను వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా నాణ్యతతో సరైన సమయానికి అందించి వారి నమ్మకాన్ని ఆస్తిగా సంపాదించుకున్నారు. ఇక 2003 నుండి ఓపెన్ ఫ్లాట్ సెక్టార్లోకి ప్రవేశించి బాచుపల్లి, గాజుల రామారం, గండిమైసమ్మ చౌరస్తా, దొమ్మరి పోచంపల్లి, గాగిళ్ళపూర్, బాసరాగడి, దూలపల్లి, సంగారెడ్డి వంటి ప్రదేశాల్లో 150 ఎకరాలకు పైగా వెంచర్లు వేసి వినియోగదారులకు అందించారు. 2014 తన విజన్కు విజన్గా నామకరణం చేసి విజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో హైదరాబాద్కు తలమానికమైన మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో రియల్ ఎస్టేట్ కార్పొరేట్ ఆఫీసులకి ఒక రోల్ మోడల్గా తన కేంద్ర కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యాలయం నుండే మొదటగా కొత్తున్నందు విజన్ పారాడైస్ వెంచర్ శ్రీకారం చుట్టుకుంది. ఈరోజు విజన్ గ్రూప్ అధినేత డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి గారి దగ్గర ఉన్నాం మనం. ఆయన ఎంతో ఆయన లైఫ్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆయన సక్సెస్ లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? మా జర్నీ అనేది 1974 సుభద్రమ్మ నాగకృష్ణారెడ్డి దంపతులకు నేను జన్మించాను. మేము 5 మగ సంతానం, 4 సిస్టర్స్, పెద్ద ఫ్యామిలీ. అక్కడ నుండి 1974 జన్మించాక 84 మా బాబాయ్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు, అప్పుడు నాది 10 ఏజ్. ఆ రోజు నేనుండి నేను ఇలానే ఎన్నడో రోజు ఒక గన్మెన్ ఉండాలి, ఓ మంచి కారు ఉండాలి, జనాలు నా ఎంబడి ఇలా మా బాబాయ్ ఎంబడి ఉన్నట్లు ఉండాలి అనే కోరిక ఉండేది. అయినాక నెరవేరాలంటే ఏం చేయాలి? ఆ చిన్న ఏజ్లో నెరవేరాలంటే ఏం చేయాలి? ఈ ఊర్లో ఉంటే మాత్రం మనం ఇవల్ల గేమ్ చేయలేం. నేను నాకు 18 వచ్చినాక డైరెక్ట్ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేసి ఒక జాబ్ కొని ట్రై చేశాం, అది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాలేదంటే ఇస్తానన్నది కానీ నేను ఏదో కొన్ని ఆశయాలతోన కొన్ని సాధించాలనుకున్న ఆలోచనతోన వచ్చాను కాబట్టి నేను జాబ్ చేయలేకపోయాను. తర్వాత బిజినెస్లోకి వచ్చాను. బిజినెస్లో కూడా రావాలంటే ఏం చేయాలనేది నాకు ఏమీ తెలియదు. ఏ బిజినెస్ చేయాలంటే ఒకటి ఏం ఎడ్యుకేషన్ నాది 10th అయితే ఏం చేయాలంటే తెలియదు. అందుకుంటే మీకు ఇందాక చెప్పాను, నేను కంపెనీలకు జాబ్ పెడితే నాకు ఏం జాబ్ ఇస్తారో నాకే తెలియదు అని చెప్పాను. అయితే ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, హ్యాపీ. ఏం చేయాలనో తెలియదు. అప్పుడు హైదరాబాద్ రావడం, జాబ్ చేయకపోవడం, ఏం చేయాలి? ఒక ఫ్రెండ్ బిల్డింగ్ కడుతుంటే అక్కడికి వెళ్ళాను. అంటే ఎవరో కడుతుంటే అక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్మెంట్, మీ సార్ పేరు ఏమిటంటే అప్పారావు గారు బిల్డర్ అండి. అంటే బిల్డర్ అనే పదం బాగుంది, ఇది మనం కావచ్చు కదా అనేది ఒక ఐడియా వచ్చింది. డబ్బులు కన్స్ట్రక్షన్ చేయాలంటే డబ్బులు కావాలి, వల్ల మనకు తెలియదు. ఒకరి ఇంట్లో రామచంద్రారెడ్డి అని చెప్పి ఒకరి ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. రెంట్కుంటే అప్పుడు రెంట్ కూడా కట్టే డబ్బులు ఉండేటివిగా మన దగ్గర, ఎక్కడ పని చేస్తే కదా. అయితే ఒకరోజు అనుకోకుండా ఒక 3 రెంట్ కట్టలేదు, 4th అతనికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. హార్ట్ అటాక్ రావడం అంటే 2 ఉండే హాస్పిటల్లో చేంజ్ చేసాం. అక్కడే ఉన్న మనం పని లేదు కదా, ఒక 2-3 హాస్పిటల్లో తగ్గినాక ఇంటికి తీసుకున్నాం. 4వ రోజు వచ్చేసి అతను వచ్చేసి నువ్వు రూమ్ కాల్ చేయాలి అని అడిగి చెప్పేసి, మీ అమ్మ మంచి పని చేస్తారు రూమ్ కాల్ చేస్తారని అనుకున్నాను, లేదు రూమ్ కాల్ చేసి ఇంట్లో పెట్టుకున్నాను. అది ప్లేస్మెంట్ అయింది. అక్కడ నుండి వెళ్ళా మనం కన్స్ట్రక్షన్ సైట్ దేవాలో వేరే సైట్ వచ్చింది, అంకులేక 3.5 లక్షలు అప్పించారు అప్పట్లో.
అంటే నేను ఎవరు తెలియకుండా అక్కడ నుండి ఇంకా టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి సర్వ్ చేసుకుంటూ సర్వ్ చేసుకుంటూ సర్వ్ చేసుకుంటూ ఒక 70-80 అపార్ట్మెంట్లు పెట్టాను. ఒక 14 వెంచర్ చేశాను. ఇలా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అపూర్వమైన అనుభవం. ఇప్పుడు నేను మానవ జన్మ పవిత్రమైంది, మనిషికి ఒకటేసారి అవకాశం. ఆ అవకాశం వచ్చినప్పుడు సదవినియోగం చేసుకోలేని వాడు ఎవరే కానీ వాళ్ళ జీరోకి వస్తారు. అది నేను అనుకుంటున్నాను. ఒక 50-60% సదవినియోగం చేసుకుంటాను అనుకుంటాను. దాన్ని 100% చేయడానికి ఇలా మీకు ఎక్కడ జాబ్కి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఎనీథింగ్ ఎక్కడ వెళ్ళాలన్నా నా కాలు వెళ్తే అది పని జరిగిపోతుంది. నేను ఈ స్థాయిలో ఉండవు కాబట్టి ఈజీ అవుతుంది. డబ్బులు ఇచ్చి సాయం చేసాను. చాలామంది ఒక 10 లక్షలు ఇస్తారు, డబ్బులు మాత్రం ఇవ్వదు. డబ్బులు ఇస్తే సో అనుకుంటున్నాను. సో ఒక మనిషి ఎదగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అది చుట్టాలకో తమ్ముళ్ళకో అన్నలకో టైం వేస్ట్ చేస్తుంది. అందరికి ఒకటే టైం మేడం, నేను చెప్పేది ఒకటి చెప్తున్నాను. అందరికి ఒకటే ఆ టైం కరెక్ట్గా యూజ్ చేసుకునేవాడు, ఆ టైంలో వ్యాల్యూ తెచ్చినవాడు, ఆ టైం గురించి మాట్లాడేవాడు ఉంటే నేను మాట్లాడతాను. ఇతను 1000 కోట్లు సంపాదించే క్యారెక్టర్ లేకపోతే మాత్రం నేను మాట్లాడను. అతను ఎంత గొప్పవాడైనా సరే, ఎంత లేనివాడైనా క్యారెక్టర్ ఉంటే మాత్రం గ్యారెంటీ కూర్చోవడం మాట్లాడతాను. అది ఒకటి గుర్తిస్తే బాగుంటుంది. అది తెలియక ఏమండి ఎంజాయ్ చేయరా మీరు, భార్య పిల్లలతోన ఫారెన్ కంట్రీలోకి వెళ్ళారా, భార్య పిల్లలతోన ఎక్కడ టూర్కి తీసుకెళ్లారా అని 100%. నేను ఏమంటున్నంటే నేను ఎక్కడ పోకుండా, ఏ టూర్లో పోకుండా, ఎవ్వరు నా గురువు లేకుండా నేను స్టేజ్కి వచ్చాను. మంచి చదువుకోమని చెప్పాలి పిల్లలను, మంచి టైం పండుకోమని చెప్పాలి, టైంకు చదువుకోవాలని చెప్పాలి, టైంకు తినమని చెప్పాలి, పేరు గౌరవం మర్యాదలు కాపాడమని చెప్పాలి. అది నేర్పించేది కానీ పబ్లిక్ ఉమ్మను పేరెంటాలకు ఉమ్మను డిస్టర్బ్ చేయద్దు వాళ్ళని. వాళ్ళని కరెక్ట్గా పెంచితే కరెక్ట్గా వెళ్ళిపోతారు. నా ఒపీనియన్ అది. ఇంకా సార్, ఇప్పుడు ఈ విజన్ గ్రూప్ లో నుంచి విజన్ స్పార్క్ అని చెప్పి మీరు కొత్తగా వెంచర్ ఒకటి వేశారు. విజన్ గ్రూప్ లో నేను ఇది 9వ వెంచర్ అండి వేసింది. ఈ 9 వెంచర్లో ఇది 9వ వెంచర్ విజన్ గ్రూప్. కస్టమర్స్ తో కూడా మాట్లాడాను, మార్కెటింగ్ వాళ్ళతో కూడా మాట్లాడాను. చాలా పాజిటివ్ గా, చాలా మంచిగా చెప్పారు. లిమిటెడ్ గా వేస్తాం. ఈ వెంచర్ అయిపోయాక మన సైట్ కొని అది కన్వర్షన్ పెట్టేసి లీగల్ రిపోర్ట్ తీసుకొని పర్మిషన్ వచ్చినాక మేము సైట్ ఓపెన్ చేస్తాం. అంటే ఇప్పుడు రేపే నేను రిజిస్ట్రేషన్ చేయగలి సైట్ అంటే క్లియర్ గా ఉంటుంది. ప్రాబ్లమ్ కాంపౌండ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ అనుకోండి, ఎనీథింగ్ ఫుల్ డెవలప్మెంట్ చేసి ఇస్తాను. అందుకుంచే చాలా తక్కువ వెంచర్ చేసి వేసినాయి, గుర్తుండే తప్ప చేస్తాం. ఇప్పుడు కస్టమర్ రావాలనుకునే వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వగలం ఒకటి. ఇంకా ఒకవేళ కొందరు కొని అమ్మేవాళ్ళు ఉంటారు, కంపల్సరీ కొన్న వాళ్ళందరూ ఇల్లు కట్టుకోరు, వాళ్ళకి మార్కెటింగ్ మళ్ళీ తిరిగి మనం ఏ విధంగా బెనిఫిట్ చూపించగలం? అంటే ఒకటండి, రియల్ ఎస్టేట్ రంగంలో మళ్ళీ మార్కెట్ ఇప్పుడు కస్టమర్ కొన్నాడు అనుకో, నేనేం బెనిఫిట్ చూపెట్టాను అండి, అది తప్పు. చాలా మంది చెప్తారు క్లియర్ ప్రాపర్టీ ఇవ్వగలిగితే అది వాళ్ళకి చాలండి. వాళ్ళకి శ్రీరామ రక్ష. క్లియర్ ప్రాపర్టీ ఇస్తే దానంతా అదే పెరుగుతుంది, దానంతా వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. ఇవాళ సంవత్సరానికి డబల్ అవుతుండొచ్చు, ఒక్కోసారి 6 నెలలు కావచ్చు, ఒకసారి 2 ఇయర్స్ కావచ్చు. క్లియర్ ప్రాపర్టీ అనేది మేము ఇస్తామండి. ఆ క్లియర్ ప్రాపర్టీ ఎప్పుడైతే ఇస్తామో కస్టమర్ అనేది చాలా కష్టపడి డబ్బు సంపాదించి మా దగ్గర పెట్టిన వాళ్ళకి క్లియర్ ప్రాపర్టీ ఇస్తే సార్ అండి, ఎవరిని డెవలప్ చేసే అవసరం లేదు. ఇలా మేము బైబ్యాక్ ఇస్తాం. చాలా మంది చెప్పే మాట అది తప్పు. క్లియర్ ప్రాపర్టీ క్లియర్ ప్రాపర్టీ అంటే చాలు కస్టమర్కి. మీరు వేరే మాటలు ఇవ్వకుండా క్లియర్ ప్రాపర్టీ ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ ఫ్లాట్ వాళ్ళదై ఉండాలి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కరెక్ట్ ఉండాలి, ల్యాండ్ ఎవరైతే మనం పర్చేజింగ్ చేస్తామో దానిలో లీగల్ కానీ అన్ని కానీ మనం చూసేసి వాళ్ళు కరెక్ట్ చేయగలిగితే చాలండి. ఎవరు ఎవరిని డెవలప్ చేసే అవసరం లేదు. రియల్ ఎస్టేట్ కొన్న వాళ్ళు ఎవరు ఇదివరకు మోసపోలేదు. కరెక్ట్ క్లియర్ ప్రాపర్టీ కొట్టే మోసపోయే అవసరం లేదు. కస్టమర్ ఎప్పుడు తప్పలేదండి. మళ్ళా రియల్ ఎస్టేట్ వాళ్ళే బైబ్యాక్ సిస్టమ్ అని అదని ఇదని డబ్బులు తొందరగా లాగేస్తారు, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం అనుకున్న వాళ్ళకి వస్తుంది. క్లియర్ గా అమ్మితే ఇంత మహానగరం డెవలప్ అయిందంటే ఎంతో కొంత మంచి మంచి ఫ్లాట్లు అమ్మవాడు ఇంత మహానగరం. ఇప్పుడు ఇవే డబ్బులు చుట్టాలకు పోతాం అనుకో అనకిస్తారు, ఇదే డబ్బులు 5 లక్షలకు 10 లక్షలు సైట్ మీద పెడితే అది 15 వరకు ఆ 10 లక్షలు 1 కోటి రూపాయలు 100% అవుతుంది. అంటే క్లియర్ ప్రాపర్టీ కొనుక్కోవాలి. ఇప్పుడు మనం కొందరు దగ్గరగా అసలు 1 కిలోమీటర్ కూడా లేదు, విలేజ్ చాలా దగ్గరగా ఉంది. నేను చూసిన వెంచర్లలో ఇది చాలా బెస్ట్ గా అనిపించింది. 1/2 కిలోమీటర్ లో ఉంది, ప్లస్ పక్కన మెయిన్ రోడ్డు పక్క నుంచి వెళ్తుంది.
ఇది పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అంటే ఈ ఇది ఇక్కడ ఏంటంటే ఈ సైట్ చూసినప్పుడు ఇది చాలా బాగుంటుందని చూశాను ఆ తర్వాత లీగల్ వుడ్ కా బాగుంది ఆ తర్వాత అన్ని బాగుంది సైట్ తీసుకున్న సంవత్సరం అవుతుంది షార్నగర్ కూడా దగ్గరగా మేము షార్నగర్ లో దాదాపుగా 10 వెంచర్ చేశాను నేను సర్వనిక్స్ మొత్తంలో మరి పక్కన ఇంకో 100 ఎకర్స్ ఉందండి అది నేను కొనిపెట్టి దారిదాపులో 4 ఇయర్స్ అయిపోయింది 4 ఇయర్స్ కింద మనకు తక్కువ రేట్ పడ్డది ఇప్పుడు మంచి రేట్ వచ్చేసింది ఆ క్లియర్ ల్యాండ్ చుట్టుముడు కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫినిషింగ్ వేసి రెడీగా పెట్టాను ఇది అయిపోయేదాకా దాన్ని స్టార్ట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ ల్యాండ్ అనేది ఎవరైతే వెంచర్ వేస్తారో వాళ్ళకు క్లియర్గా ఇందులో డాక్యుమెంట్లు ఏ ప్రాబ్లం లేదు కస్టమర్ బాధపడడు నేను బాధపడనంటే ఎప్పుడైనా సక్సెస్ఫుల్ వెంచర్ అవుతుందండి ఇంకా జీవితంలో మీరు ఇంకా సాధించాలనుకున్న ఏమన్నా ఉన్నాయా ఇప్పటివరకే చాలా సాధించారు మీరు గోల్ పెట్టుకొని ప్రతి గోల్ రీచ్ అయ్యారని విన్నాను నేను మీ గురించి సాధించాలనేది ఏం లేదండి జీవితంలో ఎప్పుడే కానీ ఎవరే కానీ మీరే కానీ మేమే కానీ ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది కానీ కొంచెం వెరైటీ గోల్ ఉంది అంటే అందరూ డబ్బులు ఎన్ని తీసుకుపోతే నేను వచ్చిన డబ్బులు సగం ఫస్ట్ 10% అనుకుని స్టార్ట్ చేశాం అది 40% వచ్చింది నేను నా ఇన్కమ్ లో వచ్చిన ఇన్కమ్ లో 40% మళ్ళీ వచ్చేస్తారు బిజినెస్ కి బిజినెస్ కాదు ఈ సోషల్ ట్రస్ట్ కూడా నా చారిటబుల్ ట్రస్ట్ మీద 40% నాకు వచ్చే ఇన్కమ్ చదువుకునే పిల్లలకు అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మీద కానీ తల్లిదండ్రుని కాస్తాదం చేయలేక ఆ పరిస్థితులు ఉండే వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళైనా ఎక్కువ ఫోకస్ పెడతాను విద్యాదానం గొప్పది మనకి ఎంత ఆస్తి ఇచ్చినా చాలు అనిపించదు కోటిస్తే ఇంకో కోటిస్తే గుడేన కట్టమన్నారు ఒకరిని చదివియమన్నారు ఆ గోల్ నాకు కొంచెం పెద్ద గుడి బడి రెండు చేశారు బల్లు గుళ్ళు వీర్ల సంఘటనలు మసీదులు టెంపుల్స్ అవి 100 రేంజ్ లో వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు 100,000 మందికి నా హెల్ప్ చేయాలని ఉంది ఇంకా 87,000 మందికి నేను హెల్ప్ చేయాలి అది దాని గురించి నేను కష్టపడుతున్నాను త్వరలో మీ 100,000 మందికి విద్య అందించే కార్యక్రమంలో సక్సెస్ అవ్వాలని ఇది మాత్రం చేసే చచ్చిపోతా మనస్ఫూర్తిగా ఇది మాత్రం చేసే చచ్చిపోతా ఆ దేవుని కొడుగా నేను ఎక్కువ విషయంలో కాంప్రమైజ్ కాను నేను నాకు లెక్క చెప్పాలి పైపు అయ్యా నువ్వు నన్ను పంపించడానికి నేను చేసేసి నేను ఒక్కడే చేసింది రెండు నాయన దయచేసి అని చెప్తాను ఇది మాత్రం గ్యారెంటీ మనస్ఫూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో మీరు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ